శ్రీరామజయం తెలుగువారందరికీ అత్యద్భుతమైనటువంటి పండగ నాగుల చవితి పండగ నోము వ్రతం పండగ ఉత్సవం ఏ పేరుతో పిలిచినా అన్నింటికీ ఇది అర్హమైనది అని చెప్పేటటువంటి వేడుక నాగుల చవితి శ్రావణ మాసం శుక్లపక్షం చవితి అది ఒక విధంగా నాగుల చవితి కార్తీక మాసం శుక్లపక్షం చవితి మరికొక విధంగా నాగుల చవితి పొలం వ్యవహారాలు చేసేటటువంటి వారు ఆషాఢ మాసంలో కురిసిన వర్షాల కారణంగా శ్రావణ మాసంలో ఆ పొలంలో నిరంతరం పనిచేయడంతో ఆ పొలంలో ఉండేటటువంటి సర్పములు రైతు బాంధవులు పొలాన్ని విడిచి మన గృహాలకు రాకుండా శ్రావణ పౌర్ణిమ నాడు నాగబలి అనే పేరిట తలిమిడి సిద్ధం చేసి పొలాల గట్ల వద్ద ఉండేటటువంటి మర్రి చెట్టు రాగి చెట్టు వేప చెట్టు ఈ చెట్ల మొదట ఆ సలిమిడి ముద్దలను ఉంచినట్లయితే సర్పాలన్నీ అక్కడ చేరేవి మనకి ఏ ప్రమాదం లేకుండా వ్యవసాయం పనులు సక్రమంగా కొనసాగిన అనంతరం కార్తీక మాసంలో తిరిగి మళ్ళీ అక్కడికే వెళ్ళి మరి ఒకసారి నాగుల సవితి అనే పేరిట చలిమిడిని సమర్పించినట్లయితే ఆ చలిమిడి పదార్థానికి ఆకర్షింపబడి ఎలకలన్నీ ఆ చెట్టు వద్దకి వచ్చి చేరతాయి ఎలకల ఆహారంగా ఉన్నటువంటి సర్పాలు కూడా అక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటాయి మన వైపు రావు సర్పరక్ష ఇందుకోసమే కార్తీక మాసం నాగుల సవితి యజమానురాలు యజమాని ఇరువురు కూడా ఉపవాస వ్రతం పాటించాలి పుట్టకు వెళ్ళి పాలు పోసి పుట్టమన్ను సేకరించి ఇంటికి వచ్చి ఆ మట్టితో ఇంటిలో మరి ఒక చిన్న పుట్ట నిర్మించుకొని దారం ఐదు వరసలు ముడులు బీయకుండా తోరం వల సిద్ధం చేసి ఎంతమంది పిల్లలున్నారో అన్ని తోరాలు సిద్ధం చేసి ఇంటిలో సిద్ధం చేసుకున్న ఆ పుట్ట పైన ఉంచి మిగిలిన ఆ నీటి శేషంలో కాసింత పాలు పోసి ప్రధాన ద్వారానికి ఇరువైపుల జంట సర్పాలు ఆ పక్కన పిల్ల సర్పములు వెరసి నాలుగు సర్పములు రెండు కలిసిన జంట రెండు విడివిడిగా పక్కన ఉండేటటువంటి పిల్ల సర్పములు ఇలా ఇరువైపుల చిత్రించిన అనంతరం జొన్న పేలాలను ఆ సర్పములకు ఆహారంగా అందించాలి పిల్లలకు ఒక కథ చెబుతూ వారి చేతులకు ఈ దారములను రక్షగా అలంకరింపజేయాలి పూర్వం ఒక రైతుకు సంతానం కుమార్తె కుమార్తెకు వేరొక ఇల్లు వివాహం అనంతరం రైతు రూపంలో ఉండే ఈ బ్రాహ్మణుడు వ్యవసాయం కోసం పొలానికి వెళ్ళాడు పొలంలో తెలియక కొన్ని సర్పములు ఉన్నవి నాగలి చాలు అవి మరణించగా ఆ సర్పముల తల్లి ఈ రైతు రూపంలో ఉన్న బ్రాహ్మణుడు వెంటపడింది అతడు కూతురు ఇంటికి వెళ్ళాడు కూతురు నాగుల చవితి పూజ చేసిన కారణంగా ఆ ఇంటికి సర్పరక్షలు వీక్షించబడి ఉన్నవి లోనికి వెళ్ళిన కారణంగా సర్పం ఆ బ్రాహ్మణుని ఏమీ చెయ్యలేదు విషయం తెలుసుకున్న బ్రాహ్మణుడు తన ఇంటికి పరుగు పరుగున వచ్చి ఇల్లాలకి చెప్పి ఇంటికి ఇలా సర్పరక్ష ఏర్పాటు చేయడంతో ఇంటిల్లిపాది ఆనందించారు నాగమాత వెనుదిరిగి వెళ్ళిపోయింది ఈ కథ చెప్పుకొని పూర్వం ఇంటిల్లిపాది ఉపవాస వ్రతాన్ని సర్పరక్షలను ధరించేటటువంటి వారు అనాదిగా అర్జునుడి గిల్లాలు ఉలూచి అనే కథతో ఆరంభం చేసుకుని తెలుగువారికి నాగజాతికి అత్యద్భుతమైన సంబంధాలను భారత భాగవత రామాయణాలు వివరిస్తాయి సర్పజాతికి ప్రతీకాత్మకంగా సంతానాన్ని కూడా మనం గమనిస్తూ ఉంటాం సంతానం లేనటువంటి వారు నాగుల చవితి నాడు ఉపవాసవ్రతం పాటించి పాలు పాలుపోసి ఈ కథ విని చేతికి నాగరక్ష కట్టుకుంటే వారికి సంతానం కలుగుతుంది అని కూడా అపురూపమైన విశ్వాసం సనాతన భారతీయంలో ఉండేటటువంటి విశ్వాసాలను గౌరవిద్దాం పాటిద్దాం ప్రచారం చేద్దాం మళ్ళీ కలుసుకుందాం మీ కాకునూరు సూర్యనారాయణమూర్తి శుభమస్తు